నమస్తే అండి. ఈరోజు మనము నా ఛానల్లో విలునామా గురించి తెలుసుకుందాం. అది ఎవరు రాయవచ్చు, ఎంత స్టాంపు పేపర్ పెట్టాలా అవసరం లేదా, దాంట్లో ఉండే కంటెంట్స్ ఏముంటాయి అనేది గురించి మనం తెలుసుకుందాము. తెలుసుకునే ముందు నా యొక్క మనవి ఏంటంటే, మీరు నా యొక్క ఛానల్ లాస్ట్ ఫీచర్స్ అనే ఛానల్ ఉంది, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత మీరు నా వీడియోస్ను లైక్ చేయండి, నా నోటిఫికేషన్ బెల్ను కూడా మీరు ప్రెస్ చేస్తే మీకు భవిష్యత్తులో నేను చేసే వీడియోలను అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తూ ఉంటుంది. అయితే ఇంతకుముందు చెప్పినట్టు వీలునామా అంటే ఏమిటి అనే గురించి మనము మాట్లాడుకుంటే, మనకు ఇండియన్ సక్సెషన్ యాక్ట్ అనేది ఒక సెక్షన్ చట్టం ఉంది, 1925 లో చేశారు. దాంట్లో సెక్షన్ 2 సబ్ క్లాస్ హెచ్ లో వీలునామా అంటే ఏమిటి అనేది మనకు నిర్వచనం దొరుకుతుంది. వీలునామా అంటే రాసే వ్యక్తి వీలునామా కర్త తన ఆస్తులను, స్థిరాస్తి కావచ్చు, చరాస్తి కావచ్చు, మరి ఏ మేధా సంపత్తి హక్కులైనా కావచ్చు, ఏ ఆస్తినైనా కూడా తన తదనంతరము అది ఎవరికి చెందాలి, ఏ రకంగా చెందాలి, దానిపైన వాళ్ళు ఏ రకంగా యజమానత్వము పొందుతారు అనేది చెప్పేది రాసేదే వీలునామా. సో వీలునామా రాయాలి అంటే మనకు అతను వీలునామా కర్త, మనం అతన్ని ఇంగ్లీష్ లో టెస్టేటర్ లేక ఎగ్జిక్యూటెంట్ అని కూడా అంటాం. తర్వాత ఆ టెస్టేటర్ అండ్ ఎగ్జిక్యూటెంట్ తప్పనిసరిగా మేజర్ అయి సంపూర్ణ జ్ఞానము కలిగి ఉండి ఎటువంటి ప్రోద్బలం లేకుండా ఇంకా ఎటువంటి ఏ రకంగా కూడా ఆశలు లేకుండా ప్రోత్సాహం ఎవరితో ప్రోత్సహించబడకుండా వీలునామాను వ్రాసి అధికారం కలిగి ఉంటారు. ఒకవేళ ప్రోద్బలంతో రాసిన, ప్రోత్సాహకంగా రాసిన, సరిగా మైండ్ అన్సౌండ్ మైండ్ తో రాసిన అటువంటి సమయంలో అది వీలునామా చెల్లబాటు కాదు. అయితే ఈ వీలునామాను మనము రాసేటప్పుడు ముఖ్యంగా వీలునామా ఎందుకు రాస్తున్నాము అనేది కూడా చెప్పవలసి ఉంటుంది. తర్వాత అదే వీలునామా దస్తావేజులో ఈ వీలునామాను అతని మరణానంతరమే అమల్లోకి వస్తుందని, తర్వాత అతను ఇంతకు ముందు ఎటువంటి వీలునామా రాయలేదు అని, వ్రాసినాను కూడా అవి చెల్లవు నేరవు అనేది కూడా అతను తెలుపవలసి ఉంటుంది అని మనం గమనించాలి. ఈ వీలునామాను మనము అనుకుంటే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, అది ఓపెన్ వీలునామా కావచ్చు, బాహాటంగా అందరికీ తెలిసే వీలునామా కావచ్చు, లేదంటే సీక్రెట్ వీలునామా కూడా రాయవచ్చు. అంటే సీల్డ్ కవర్ లో వీలునామాను రాసి అది మనము డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్, ఆ సబ్ రిజిస్ట్రార్ వారికి ఆ కవర్ అందజేస్తూ అప్పుడు అందజేయడంలో కూడా వారు మనకు ఒక చిహ్నం అడుగుతారు, ఒక ఉంగరమో ఇంకేదైనా చిహ్నం అడుగుతారు, దానిపైన సీల్ చేసి ఆ చిహ్నంతో సీల్ చేసి అటెస్ట్ చేయబడుతుంది.
అది ఎవరైతే వీలునామా కర్త రాశాడో అతని మరణాంతరము మరణించిన ధృవీకరణ పత్రము ఉన్నప్పుడు మాత్రము అది ఓపెన్ చేయడం జరుగుతుంది. ఆ ఓపెన్ చేయడం అది అప్పటి వరకు అది ఒక ఫైర్ ప్రూఫ్ బాక్స్ లో పెట్టడం జరుగుతుంది. అది ఓపెన్ చేయమని అయిన తర్వాత ఒరిజినల్ కాపీ మాత్రం వారసుడికి కానీ ఇంకెవరికి కానీ ఇవ్వరు. అది దాని కాపీ మాత్రం అటెస్ట్ సబ్ రిజిస్టార్ గారు కానీ లేదంటే డిస్ట్రిక్ట్ రిజిస్టార్ గారు కానీ అటెస్ట్ చేస్తూ కాపీ మాత్రం ఇవ్వబడుతుంది. అదే రకంగా వీలునామా ఒక ఆర్డినరీ పేపర్ పైన కూడా రాసుకోవచ్చు, దీనికి స్టాంప్ డ్యూటీ అనేది అవసరం లేదు. అది కూడా చెల్లుబాటు అవుతుంది. అదే రకంగా ఆర్ముడ్ లో పనిచేసే ఆర్ముడ్ ఫోర్సెస్ కూడా వారు వీలునామాను రాసుకోవచ్చు. అది వ్రాసేటప్పుడు వారు ఒక పేపర్ పైన కానీ రాసి అది వారి ఆఫీసర్ దగ్గర డిపాజిట్ చేయవచ్చు. ఒక యుద్ధంలో వెళ్తున్నారు, యుద్ధంలో జయమో అపజయమో మనకు తెలియదు, అప్పుడు ప్రాణం ఉంటుందో లేదో కూడా తెలియదు. కానీ తన వారసులకు కానీ తన సంబంధితులకు కానీ ఎటువంటి ఏ రకంగా కూడా డిస్ప్యూట్స్ రావద్దనే ఉద్దేశంతో అతను పేపర్లో రాసి ఆ పేపర్ను తన ఆఫీసర్కి ఇచ్చి వెళ్తే సపోజ్ ఒకవేళ అతను మరణం ఆ యుద్ధంలో వీరమరణం పొందాడనుకోండి, అది వీలునామా కిందనే పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది. అయితే నేను ఇంతకుముందు చెప్పినట్టు వీలునామాను మనం ఎన్ని రకాల రాసిన వీలునామాలు మార్పు చేసే అధికారం కూడా ఈ వీలునామా కర్తకు ఉంటుంది. ఏదైతే చివరి వీలునామా ఉంటుందో అదే అమల్లోకి వస్తుంది. అంటే తను మరణించే ముందు ఏదైతే అతను రాస్తాడో అది సాదా పేపర్ కావచ్చు, రిజిస్ట్రేషన్ చేసే ప్రక్రియలో ఉన్న వీలునామా కావచ్చు, అది మాత్రమే అమల్లోకి వస్తుంది అని మనం చెప్పుకోవాలి. అయితే ప్రతి వీలునామాను ఇద్దరు సాక్షులు తప్పనిసరిగా సంతకం చేయవలసి ఉంటుంది. దాని అటెస్టింగ్ విట్నెస్ కూడా మనం అంటాం. సరే, వీలునామా రాసేటప్పుడు అది పక్క లీగల్ లాంగ్వేజ్ లో ఉండాలనేది కూడా ఎక్కడా లేదు. మనసుకు ఏ రకంగా తోస్తే ఆ రకంగా రాయవచ్చు. కానీ సరిగా మనం రాసుకుంటే భవిష్యత్తులో ఆ వీలునామాను ఛాలెంజ్ చేసే అవకాశం తక్కువగా ఉంటుంది. ఎక్కువగా మనం కోర్టులో చూస్తుంటాం, న్యాయస్థానాల్లో వీలునామాను వారసులు కానీ ఇంకా వేరే వ్యక్తులు కానీ ఛాలెంజ్ చేస్తూ ఉంటారు, ఇది సరైన వీలునామా కాదు, ఒక పక్షమే వాళ్ళు రాశారు లేకుంటే ప్రోద్బలంతో రాయించారు అనే రకంగా అక్కడ వాద్యాలు నడుస్తూ ఉంటాయి. కాబట్టి వీలునామా రాసే ముందు మనం తప్పనిసరిగా క్షుణ్ణంగా పరిశీలించి వ్రాస్తే దానిపైన భవిష్యత్తులో వాద్యాలు లేకుండా మనము దాన్ని అమలు పరుచుకునే అవకాశం ఉంటుంది. నేను ఇంతకుముందు చెప్పినట్టు ప్రతి వీలునామా కూడా ఆ వీలునామా కర్త మరణించిన తర్వాతనే అమల్లోకి వస్తుంది. అప్పటి వరకు వీలునామా అనేది అమల్లోకి రాదు అని మనం గమనించాం.
ఇంకో విషయం ఏంటంటే ఇద్దరు వ్యక్తులు కూడా వీలునామా రాయవచ్చు, కానీ ఆ ఇద్దరు వ్యక్తులు మరణించిన తర్వాతనే అది వీలునామా అమల్లోకి వస్తుంది. ఒక వ్యక్తి మరణించిన తర్వాత వీలునామా అనేది అమల్లోకి రాదు అని మనం గమనించాలి. ఒకవేళ ఇద్దరు వ్యక్తులు వీలునామా రాస్తే దాన్ని మార్పు కూడా చేసే అధికారం ఇద్దరు వ్యక్తులకే ఉంటుంది. ఒక వ్యక్తి మరణించిన తర్వాత ఇంకో వ్యక్తి మార్పు చేస్తానంటే అది కుదరదు అని మనం గమనించాలి. సో ఇద్దరు వ్యక్తులు జీవించి ఉన్నప్పుడే దాన్ని మార్పు చేసే అవకాశము అధికారం ఉంటుంది అని కూడా మనకు ఇక్కడ తెలుస్తుంది. అదే రకంగా మహమ్మదియన్ వారు వీలునామా రాస్తే వారు కేవలం 1/3 1/3 భాగం ఆస్తులపైనే వీలునామా అనేది రాయడం జరుగుతుంది. అంతకంటే ఎక్కువ ఆస్తులపైన వీలునామా రాస్తే అది చెల్లనేరదు అని కూడా మనం ఇక్కడ గమనించాలి. ఎందుకంటే వాళ్లకు వాళ్ళ పర్సనల్ లా ఉంది, దాని ప్రకారంగానే వాళ్ళు వీలునామా అనేది వ్రాయాలి. అది వ్రాస్తే చట్టబద్ధత ఉంటుంది అని మనం ఇక్కడ తెలుసుకోవాలి. ధన్యవాదాలు.